ఒక హెలికాప్టర్ ని చూపిస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అందులో ఒక ప్రొఫెసర్ రీసెర్చ్ కోసం తన టీమ్ తో ఒక దట్టమైన హవాయి అడవుల మధ్య దిగుతాడు ప్రొఫెసర్ కి అక్కడ కొన్ని గుడ్లు కనిపిస్తాయి ప్రొఫెసర్ అందులో నుంచి ఒక గుడ్డుని బాక్సులో వేసుకుంటాడు ఆ వెంటనే నేలలో నుండి అనకొండ లాగా మోన్స్టర్ అటాక్ చేస్తుంది దాని పేరు పిరానకొండ ప్రొఫెసర్ టీం ని తినేస్తుంది అయితే ప్రొఫెసర్ తప్పించుకుని పారిపోతాడు తర్వాత హెలికాప్టర్ పైలట్ అది చూసి వెంటనే హెలికాప్టర్ స్టార్ట్ చేస్తాడు పైన వెళ్తున్న హెలికాప్టర్ మీద పెరానకుండా దాడి చేస్తుంది హెలికాప్టర్ కింద పడి బ్లాస్ట్ అయిపోతుంది అది చూసి ప్రొఫెసర్ చాలా టెన్షన్ పడతాడు ఎందుకంటే పారిపోవడానికి అది ఒకటే మార్గం కాబట్టి ఆ తర్వాత అక్కడ అడవుల్లో ఒక మూవీ షూటింగ్ జరుగుతూ ఉంటుంది డైరెక్టర్ తో పాటు చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు అందులో జాక్ రోజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే అప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఒక అమ్మాయి రోజు దగ్గరకు వచ్చి లైట్ మీటర్ గురించి అడుగుతుంది రోజు అది నీటి సరస్సు ఉన్న వైపు పడిపోయి ఉంటుందని చెప్తుంది ఆమె లైట్ మీటర్ కోసం నీటి సరస్సు వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటుంది అయితే అక్కడికి సడన్ గా కొండ వచ్చేస్తుంది ఆమె అది గమనించుకోదు కింద పడి ఉన్న లైట్ మీటర్ తీసుకుని పైకి చూస్తుంది అది ఆమె ముందు నిలబడి ఉంటుంది అది చూసి ఆమె చాలా భయపడిపోతుంది అడవిలోకి పారిపోతుంది పిరాణ కొండ ఆమె వెనకాలే పడుతుంది పరిగెడుతూ ఆమె కింద పడిపోతుంది ఆ వెంటనే పెరాకొండ ఆమె కాళ్ళు తినేస్తుంది ఇలా చేయడం వల్ల ఆమె నడవలేదు పారిపోలేదు అది ఆమె మీద అటాక్ చేసి పూర్తిగా తినేస్తుంది సీను జాక్ రోజుకి షిఫ్ట్ అవుతుంది రోజు పెరానకొండ గురించి రీసెర్చ్ జరుగుతుందని జాక్ తో చెప్తుంది జాక్ అది జోక్ గా తీసుకుంటాడు రోజు లేదు నిజంగా అది సంచరిస్తూ ఉండడం ఈ మధ్య అడవిలో తిరగడం కనుగొన్నారని న్యూస్ చూపిస్తుంది అయినా కూడా జాక్ నమ్ముడు ఇంకోవైపు ఒక అమ్మాయి నీటి సరస్సు దగ్గర స్నానం చేయడానికి వెళ్తుంది పిరాణకొండను చూసి గట్టిగా అరుస్తుంది వెంటనే పిరాణకొండ భయంకరంగా ఆ అమ్మాయిని ఒక్కసారిగా తినేస్తుంది తర్వాత సీన్ ప్రొఫెసర్ వైపు షిఫ్ట్ అవుతుంది ప్రొఫెసర్ ఒక ఫ్యాక్టరీ చూసి అక్కడికి వెళ్తాడు అక్కడికి ఒక గ్యాంగ్ లేడీ వచ్చి ప్రొఫెసర్ని కిడ్నాప్ చేసి వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది ప్రొఫెసర్ వాళ్ళతో మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం మీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తాను ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తాడు ఆ మాటలు విని వాళ్ళు నవ్వుకుంటారు ప్రొఫెసర్ని ఫ్యాక్టరీలో లాక్ చేస్తారు లేడీ ప్రొఫెసర్ బ్యాగ్ చెక్ చేస్తూ ఉంటే ప్రొఫెసర్ దాచిన గుడ్డు దొరుకుతుంది ఆ తర్వాత అడవిలో ఇంకో డాక్టర్ టీం కనిపిస్తుంది వాళ్ళు ఒక ఫ్లవర్ కోసం వచ్చారు అది హ్యూమన్ ఫిజికల్ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది ఆ ఫ్లవర్ ని వెతకడం కోసం డాక్టర్ టీం విడిపోయి వెతుకుతూ ఉంటారు టీంకి ఆ ఫ్లవర్స్ దొరుకుతాయి అయితే వాళ్ళకి గట్టిగా డాక్టర్ అరుపులు వినిపిస్తాయి అరుపులు విని అక్కడ నుంచి పారిపోయేలాగా కొండ వాళ్ళని రౌండ్అప్ చేస్తుంది చాలా ఘోరంగా తినేస్తుంది తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది అక్కడ ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఒక యాక్టర్ స్క్రిప్ట్ చదువుతూ నీటి సరస్సు వైపు వెళ్తుంది పెరానా కొండను చూసి పారిపోతుంది పెరాన కొండ ఆమె వెంట పడుతుంది ఆమెను తినేలోపు ఇంకో పెరాన కొండ ఎదురుగా వస్తుంది ఆ రెండు పెరానా కొండల్ని ఒక్కసారిగా చూసి ఆ అమ్మాయి చాలా భయపడుతుంది అవి రెండు ఫైట్ చేసుకుంటూ ఉండగా మధ్యలో ఆ అమ్మాయి చాలా ఘోరంగా పీస్ పీస్ అయిపోయి చనిపోతుంది ఆ తర్వాత సీన్లో జాక్ మూవీ డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు డైరెక్టర్ జాక్కి కొన్ని క్రాకర్స్ చూపిస్తాడు అవి చాలా చిన్నగా ఉంటాయి నేల మీద వేస్తే చాలా పెద్దగా వెళ్తాయని చెప్తాడు ఆ తర్వాత సీన్లో మూవీ డైరెక్టర్ టీం అందరితో ఇన్వెస్టర్ షూటింగ్కి అమౌంట్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు అందువల్ల ఈ షూటింగ్ ఆపేస్తున్నామని చెప్తాడు అది విని అందరూ చాలా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయలుదేరతారు వెళ్ళేదారులో వీళ్ళ మీద గ్యాంగ్స్టర్స్ అటాక్ చేస్తారు వీళ్ళని చూసి టీం అందరూ చాలా భయపడిపోతారు గ్యాంగ్లో ఒకడు డైరెక్టర్ కాలి మీద షూట్ చేస్తాడు అది చూసి వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడిపోతారు జాక్ అండ్ యాక్షన్ డైరెక్టర్ క్రాకర్స్ని నేల మీద వేస్తారు అవి ఎక్స్ప్లోర్ అవ్వగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు గ్యాంగ్స్టర్లో ఇద్దరు వాళ్ళ వెంట ఫాలో చేస్తారు మిగతా గ్యాంగ్ మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్లు తీసుకుంటారు వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళిపోతారు ఆ తర్వాత సీన్లో అసిస్టెంట్ డైరెక్టర్ గ్యాంగ్ మెంబర్స్ ఫాలో చేయడం చూస్తారు జాక్తో మనం విడివిడిగా పారిపోదాం అని చెప్తాడు అసిస్టెంట్ డైరెక్టర్ వెనుక ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు అతను అతన్ని ఒక కర్రతో కొడతాడు ఇంకోవైపు జాక్ నీట్ సరస్సులోకి జంప్ చేస్తాడు గ్యాంగ్స్టర్ జాక్ మీద ఫైరింగ్ చేస్తాడు నేలల్లో ఉండడం వల్ల జాక్ తప్పించుకుంటాడు అయితే గ్యాంగ్స్టర్ ని వెనక నుంచి పెరాన కొండ అటాక్ చేసి తినేస్తుంది జాక్ తప్పించుకుంటాడు కానీ పెరాన చూడడు కానీ ఇక్కడ ఏదో పెద్ద మాన్స్టర్ ఉందని అర్థం చేసుకుంటాడు అక్కడి నుంచి పారిపోతాడు గ్యాంగ్ లో ఒకడికి ప్రొఫెసర్ కెమెరా దొరుకుతుంది అందులో పెరాన కొండ అటాక్ చేసిన దృశ్యాలు కనిపిస్తాయి అవి చూసి అతను భయపడిపోతాడు ఇంకోవైపు ఒక కొత్త జంట ఐస్లాండ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అతను టాయిలెట్ కి అడుగులోకి వెళ్తాడు ఆ వెంటనే వెనక నుంచి పెరాన కొండ వచ్చి అటాక్ చేసి తినేస్తుంది చాలాసేపు వరకు అతను తిరిగి రాకపోవడంతో ఆమె భయంతో వెతుకుతూ ఫ్రాంక్ చేస్తున్నాడేమో అనుకుంటుంది ఇంకోవైపు లీడర్ టీంతో దొరికిన గుడ్డు గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు ఇది పాము గుడ్డు అయి ఉంటుంది అంటాడు వీడియో చూసిన అతను అది పాముది కాదు అనకొండ కాంబో పెరాన కొండ అని చెప్తాడు ఈ గుడ్డు ఇక్కడే వదిలేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది అంటాడు కానీ గ్యాంగ్ లీడర్ వినకుండా ఆ గుడ్డుని తనతోనే ఉంచుకుంటాడు దాన్ని అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటాడు ఇంకోవైపు గ్యాంగ్స్టర్లో ఒకడు మూవీ టీంలో ముగ్గురిని వీడియో తీసి మాకు డబ్బులు ఇవ్వకపోతే మూడు రోజుల్లో మిమ్మల్ని చంపేస్తామని రికార్డ్ చేస్తాడు తర్వాత సీన్లో రోజు గ్యాంగ్స్టర్ని పక్కకు తీసుకుని వెళ్ళి మాటలు కలిపి అతని మీద అటాక్ చేసి తప్పించుకొని పారిపోతుంది అతనికి కోపం వస్తుంది ఇంకొక గ్యాంగ్స్టర్ని రోజుని పట్టుకోమని పంపిస్తాడు రోజు పరిగెడుతూ నీటి సరస్సు దగ్గరికి వెళ్తుంది అక్కడ చాలా పెరాన కొండల గుడ్లు చాలా ఉంటాయి అవి చూసి రోజు చాలా భయపడుతుంది ఆలోపు గ్యాంగ్స్టర్ అక్కడికి వచ్చేస్తాడు రోజు మీద అటాక్ చేసేలోగా కొండ వచ్చేస్తుంది అతని మీద అటాక్ చేసి దారుణంగా తినేస్తుంది అది చూసి రోజు భయపడి అక్కడి నుంచి వెనక్కి పారిపోతుంది జాక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇద్దరు ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుంటారు వాళ్ళ మనుషులని ఇక్కడే ఉంచారేమో అనుకుంటారు జాక్ టెలిస్కోప్ తో చూస్తాడు రోజు కనిపిస్తుంది జాక్ గ్యాంగ్స్టర్ ఒక్కొక్కరిని అటాక్ చేసి చంపేస్తూ ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్యాక్టరీకి ఒక బాంబు ఫిట్ చేస్తాడు ఇంకోవైపు జాక్ అందరినీ సేవ్ చేసి బయటికి తీసుకుని వస్తాడు అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉండగా కాలికి బుల్లెట్ తగిలిన డైరెక్టర్ నేను నడవలేను మీరు వెళ్ళండి నేను వాళ్ళని రాకుండా కంట్రోల్ చేస్తాను అంటాడు జాక్ అతనికి ఒక గన్ను ఇస్తాడు అయితే వీళ్ళు కార్ దగ్గరికి వెళ్ళక ముందే గ్యాంగ్స్టర్స్ వీళ్ళని అటాక్ చేస్తాడు ఫుల్ ఫైరింగ్ చేస్తారు అయితే అందరూ ఫైటింగ్ చేసుకుంటూ ఉండగా అక్కడికి పెరానకుండా వచ్చేస్తుంది దాన్ని చూసి అందరూ దాన్ని షూట్ చేస్తారు కానీ దానికి ఏమీ కాదు అది లేడీ గ్యాంగ్స్టర్ ని తినేస్తుంది అది చూసి అందరూ చాలా భయపడిపోతారు అసిస్టెంట్ డైరెక్టర్ ఫ్యాక్టరీలో పెట్టిన బాంబుని పేల్చేస్తాడు అనుకోకుండా ఎవరో పేల్చిన బుల్లెట్ తగిలి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడే చనిపోతాడు వాళ్ళు తప్పించుకుని కార్లో పారిపోతూ ఉంటారు పెరానాకొండ కూడా వాళ్ళు వెనకాలే ఫాలో చేస్తుంది గ్యాంగ్స్టర్ కూడా తప్పించుకుని బైక్ లో వెళ్తాడు మరోవైపు పెరానాకొండ చాలా స్పీడ్ గా ఇంకో దారికి వెళ్ళి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది జాగ్ కార్ని వన్ మినిట్ ఆపుతాడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు చాలా భయపడుతూ ఉంటారు ఇంతలో గ్యాంగ్స్టర్ అక్కడికి వస్తాడు వాళ్ళ కారు మీద రాకెట్ బాంబుతో అటాక్ చేస్తాడు అది పిరానా కొండకు తగిలి అది ఇంజూర్ అవుతుంది అప్పుడు అక్కడికి ఇంకో కొండ వస్తుంది అది ఇంజూర్ అవ్వడం చూసి దాని మీద అటాక్ చేస్తుంది వీళ్ళు కొంత దూరం వెళ్ళాక కారు రిపేర్ అవుతుంది అందరూ చాలా టెన్షన్ పడతారు వాళ్ళకి ఇంకో దారి లేదని ఫీల్ అవుతారు ప్రొఫెసర్ వాళ్ళకి ఒక బోట్ గురించి చెప్తాడు కానీ అది ఎక్కడ ఉందో తెలియదు నడుచుకుంటూ వెళ్ళి వెతకదామని వెళ్తారు ఆ తర్వాత సీన్లో డైరెక్టర్ తప్పించుకుని ఐస్లాండ్లో ఉన్న లేడీ దగ్గరికి వెళ్తాడు ఆమె తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తుంది డైరెక్టర్ ఆ పాము చంపేసి ఉంటుందని చెప్తాడు ఆమె డైరెక్టర్ మాటలు నమ్మదు అడవిలో తన హస్బెండ్ని వెతకడానికి వెళ్తుంది నీటి సరస్సు దగ్గర ఆమెకు చాలా గుడ్లు కనిపిస్తాయి డైరెక్టర్ అవి ఆ పాము గుడ్లు అయి ఉంటాయి అని చెప్తాడు అయితే ఆమె కోపంగా వాటిని పగలగొడుతూ ఉంటుంది ఇంతలోనే పిరాణ కొండ వచ్చేస్తుంది డైరెక్టర్ కాళ్ళు వదిలేసి మిగతా బాడీ మొత్తం తినేస్తుంది అది చూసి ఆమె షాక్ అవుతుంది పెరానకుండా ఆమె సగం బాడీని తినేస్తుంది ఇంకోవైపు జాక్ అండ్ ప్రొఫెసర్ వాళ్ళ బోట్ వెతుకుతూ అక్కడికి చేరుకుంటారు బోట్లో ఎక్కుతారు అయితే జాగ్ ప్రొఫెసర్ బ్యాగ్లో గుడ్డుని చూస్తాడు జాగ్ ప్రొఫెసర్తో ఈ గుడ్డు మనతో ఉంటే అది మన మీద అటాక్ చేస్తుంది అంటాడు ప్రొఫెసర్ నేను దీని గురించి రీసెర్చ్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు జాక్కి ప్రొఫెసర్ గుడ్డుని వదలడు అని అర్థమవుతుంది వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ కారు దగ్గరికి వెళ్తారు గ్యాంగ్స్టర్స్ జాగ్ షోల్డర్ మీద షూట్ చేస్తారు అంతలో అక్కడికి పెరానకొండ వచ్చేస్తుంది గ్యాంగ్స్టర్స్ దాన్ని షూట్ చేస్తారు జాక్ రోజు ఇద్దరు పారిపోతారు పెరానకొండ చాక్లెట్లు నమ్మునట్టు ముగ్గురు గ్యాంగ్స్టర్స్ ని ఒకేసారి నమలేస్తుంది ప్రొఫెసర్ గుడ్డుతో బోట్ దగ్గరికి పారిపోతాడు పెరానకొండ కారు మీద అటాక్ చేసి అందులో ఉన్న అమ్మాయిని తినేస్తుంది జాక్ రోజు ని బోటు దగ్గరికి వెళ్ళు అని పంపిస్తాడు జాక్ అక్కడ ఉన్న గ్యాంగ్స్టర్ బైక్ లో బామ్స్ బ్యాగ్ తీసుకుని వెళ్తాడు రోజు ప్రొఫెసర్ బోట్ స్టార్ట్ చేసేలోపు అక్కడికి వెళ్తుంది పెరానకొండ బోట్ ని నేలలో ఫాలో చేస్తూ ఉంటుంది గుడ్డు కోసం రోజుకి ప్రొఫెసర్కి ఫైటింగ్ జరుగుతుంది రోజు ప్రొఫెసర్ని నేలలోకి తోసేస్తుంది అయితే ప్రొఫెసర్ని ని వచ్చి అతి దారుణంగా తినేస్తుంది రోజు గుడ్డు తీసుకుని జాక్ దగ్గరికి వెళ్తుంది ఇద్దరు కలిసి ఫాస్ట్ గా నీటి సర్స్ దగ్గరికి వెళ్లి పెరానా పిలుస్తారు అది వచ్చిన వెంటనే గుడ్డు ఉన్న బాక్స్లో బాంబు పెట్టి దాని నోట్లో విసురుతారు వెంటనే కిందకు దూకేసి రిమోట్ నొక్కుతారు బాంబు పేలి పెరాకొండ చనిపోతుంది ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డామని చాలా హ్యాపీగా ఉంటారు కానీ నేలల్లో పెరానకుండా బతికే ఉంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్